ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సీఎంఓలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నేతలు. మొన్న జక్కంపూడి రాజా తాజాగా కేతిరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ను ధనుంజయ రెడ్డి తప్పుదారి పట్టించారంటున్నారు జక్కంపూడి. తామిచ్చిన ఆర్జీలను పట్టించుకోలేదన్నారు జగన్. నమ్మకంతో తామిచ్చే ఆర్జీలను ధనుంజయ రెడ్డికి అప్పగిస్తే వాటిలో ఒక్కటి కూడా పరిష్కరించలేదంటున్నారు. సీఎంఓకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందంటూ మటు మరో నేత కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమల్ని గంటలు గంటలుగా వెయిట్ చేయించారంటూ ఆరోపించారు. తామిచ్చే ఆర్జీలను సీఎంఓ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కేతిరెడ్డి. సీఎంకు ఎమ్మెల్యేలకు సీఎంఓ అధికారులు గ్యాప్ క్రియేట్ చేశారంటూ ఈయన కూడా మండిపడుతున్నారు. ఐదేండ్లు తిరిగినా సమస్యలను పరిష్కరించలేదంటున్నారు కేతిరెడ్డి. మొత్తం మీద సీఎంఓలో పనిచేసిన అధికారుల తీరు కూడా తమ ఓటమికి కారణంగా నేతలు చెప్పుకొస్తున్నారు. వరుసగా నేతలు ఆరోపణల పర్వం గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరిగా ఓటమికి గల కారణాలను బయట పెడుతున్నారు. అసలు నేతలు ఏమంటున్నారు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి అలాగే కేతిరెడ్డి ఎలాంటి ఆరోపణలు చేస్తారు ఒకసారి చూద్దాం. చెప్పాడు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం కూడా నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయేవా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు ఉన్న రోడ్డు కోసం అయితే 40-50 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే. ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతాంటిది. హోప్స్ ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంఓలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంత కఠినంగాను ఇది ఏం చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకుండా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, ఆ సమస్యకు పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు, అదే పనిగా
రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి అని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు, ఒకటి కాదు రెండు కాదు 100ల సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1 to 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం, తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. ఎస్, ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సీఎంఓలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు నేతలు. మన జక్కంపూడి రాజా, తాజాగా కేతిరెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు. అసలు జగన్ ధనుంజయ రెడ్డి లాంటి అధికారులు పూర్తిగా తప్పుదారి పట్టించారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. ఓటమికి ఇది ఒక కారణంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎస్, కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులు, మరీ ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారులను టార్గెట్ చేస్తూ ఈ నేతలంతా కూడా ఓటమికి గల కారణాలు విశ్లేషించారు. ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు, మేజర్ రీజన్గా కూడా వాళ్ళంతా అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది, ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరిగా బయటపడుతున్నారనుకోవచ్చా? ఓటమి గల కారణాలను వీళ్ళంతా కూడా కుండబద్దలు కొట్టినట్లుగా ప్రస్తుతం వివరించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ సార్ రామ్దాస్, మొత్తం మీద చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారం చాలా కాలంగా గడిచిన 3 సంవత్సరాల నుంచి ధనుంజయ రెడ్డి పేషీలో వచ్చినప్పటి నుంచి చాలామంది ఎమ్మెల్యేల మధ్య, అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు మాట్లాడుకునేటప్పుడు కావచ్చు, మాలాంటి జర్నలిస్ట్తో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఓపెన్గా చెప్తూ వచ్చారు, ధనుంజయ రెడ్డి దగ్గర పోవాలంటే కుదరదు, కనీసం తన కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఒక కుర్చీ మాత్రమే ఉంటుంది, కూర్చోవాలన్నా కూడా ఆడ నిలబడేది లేదు, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంటే ఒకరు పోయిన తర్వాత మాత్రమే ఇంకొకరు లోపలికి అనుమతి చేయాలి, బయట నిలబడుకొని ఉండాలి. అక్కడ ధనుంజయ రెడ్డి వ్యవహార శైలి మీద ఈరోజు ఇన్ని మాట్లాడుతున్న జకపూడి రాజా కావచ్చు, లేకపోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కావచ్చు, ఇదే వ్యవహారాన్ని ముందుగానే మాట్లాడి ఉంటే బాగుండేదేమో అనేది. అయితే ఇదే వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఖచ్చితంగా ఒకటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, 1 సంవత్సరం ముందే తిరుగుబాటు ధనుంజయ రెడ్డి మీద చేసిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. వీళ్ళిద్దరూ, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, గతంలో అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న 2019 ఎమ్మెల్యేలుగా ఉన్న 3 కూడా ఖచ్చితంగా ఇదే వ్యవహారాన్ని, ధనుంజయ రెడ్డి వ్యవహార శైలిని బయట పెట్టి దాళ్ళు చాలా స్వచ్ఛందంగా మాట్లాడిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కొంత ఈ వ్యవహారాన్ని అంత కూడా బయటపడుతున్నారు. ఎస్, డెఫినెట్గా ధనంజయ రెడ్డి రోల్ డెఫినెట్గా ఉంది అనే దాంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆఫ్ రికార్డ్లో మాట్లాడుతున్న పరిస్థితి, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంత వ్యవహారంలో ధనుంజయ రెడ్డి ఒకటే కాదు, ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా రాయచోటి నుంచి వచ్చిన ఐఏఎస్గా ఎదురైన ఒక మాధురి అనే ఒక అధికారిని కూడా ఇదే తరహాలో ఒక ఎమ్మెల్యే అనే రెస్పెక్ట్ కూడా లేకుండా, మీరు ఎక్కడున్నారు త్వరగా రండి సార్ పిలుస్తున్నారు, అంటే ఎమ్మెల్యేలని ఆఫీస్ బాయ్ల కంటే హీనంగా పిలిచేవారని కూడా తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే పరిస్థితులు చేజారిపోయింది, ఇప్పుడు వ్యవహారం అంతా కూడా చేజారిపోయింది. చేజారిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ గోడెను బయట వెళ్ళగక్కకుండా కూడా, నిన్న జరిగిన ఎమ్మెల్యేలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డితో చాలామంది ఓడిపోయిన వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా కూడా చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లియర్గా వాళ్ళు ఒకటే రెస్పాండ్ చేశారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ చేసిన చాలా ఇష్యూస్ని జగన్ దగ్గరికి చెప్పే ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు చాలా వ్యవహారాలు బయట దిగి మాట్లాడాలనుకుంటున్నారని ఒక సమాచారం కూడా వైసీపీ నుంచి వినపడుతోంది. చాలామంది ఈ కోటరీ చేసిన వ్యవహారాలు ఏదైతే ఉందో ఈ కోటరీ ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకరోజు ఫస్ట్ జగంపూడి రాజా మాట్లాడారు, తర్వాత కేతిరెడ్డి మాట్లాడారు, మరియు కొన్ని రోజుల్లో చాలామంది బయటకు వస్తారని ఒక సమాచారం కూడా. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితిని మనం చూడాలి. ఓన్లీ ధనంజయ రెడ్డి వరకే పరిమితమవుతుందా ఈ వ్యవహారం, ఇంకా చాలామంది వ్యక్తులు పేర్లు బయటికి తెర మీదకు వస్తాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు వ్యవహరించిన తీరు అటువంటిది. బేసిక్గా ఒక ఓఎస్డీ సార్ ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉన్నప్పుడు తను ప్రతి కాగితాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చినప్పుడు ఒక సంబంధిత అధికారులను పిలిచి ఇది చేయమనే ఆదేశాలతో సహా ఒక కాగితం అర్జీ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టారు అంటే అది అయిపోయినట్టుగా భావిస్తారు ఎవరైనా, ఆ ఫైల్ అయిపోయినట్టుగా అది క్లియర్ అయినట్టుగా. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కాదు, పూర్తిగా ధనంజయ రెడ్డి కనుసన్నంలోనే వ్యవహారం అంతా కూడా నడిచింది అనేది ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల్లో ధనంజయ రెడ్డి వల్ల ఆ ఆఫీస్ వల్ల మేము పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావాలి రైట్. అయితే ఇదే వ్యవహారాన్ని ఇప్పుడు చెప్పడం ఏంటి, ముందుగానే మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి, ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అనే అంశం మీద కూడా చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా వీళ్ళందరూ సోషల్ మీడియాలో మాట్లాడే పోస్టులు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజు, ఆ రోజు మీరు ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలైనప్పుడు ఎందుకు నిలదీయలేకపోయారు, జరుగుతున్న వ్యవస్థని సరైన అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోయారు అనేది ఇప్పుడు నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్న, అదే ప్రశ్న పెద్ద ఎత్తున కూడా వస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఏమేమి పాత్రలు చేశారు, ఈ వ్యవహారం ఇంతటితోనే ఆగిపోతుందా, లేదు ఇంకా అసమ్మతి జ్వాలలు వైసీపీలో ఉన్న నేతలు అంతర్గతంగా ఉన్న నేతలు నిజంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు. ఇంత డిజాస్టర్ ఓటమిని వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క విభాగం మీద వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ధనంజయ రెడ్డిని మొదటగా టార్గెట్ చేశారు. అసలుకి ఇప్పుడు ఈ ధనంజయ రెడ్డి సడన్గా అంటే ఆయన పదవి వివరణ కావడంతో ఆయన వెళ్ళిపోయారు, ఆయనతో పాటు ఆయన సత్యునని తర్వాత ఆ ఆఫీస్ కార్యాలయం పెద్ద ఎత్తున స్కామ్స్ చేసే అనేది ఇప్పుడు తెర రాబోతుంది. టీడీపీ వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయబోతుంది, దానికి సంబంధించి విచారణ కూడా చేపడతామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా రాబోయే 2-3 రోజులు కూడా టీడీపీ ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టబోతుంది. చాలా వరకు కమిషన్లు తర్వాత ఇతర వ్యవహారాల మీద పెద్ద ఎత్తున ఇక్కడ గందరగోళం జరిగింది, ఈ కోటరీ నడిపింది అనేది ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. స్వయంగా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు, కనీసం మాకు మర్యాద లేదు, కూర్చోమనే గౌరవం లేదు, ఒక్క ఎమ్మెల్యే ఒక 2-3 ఎమ్మెల్యేలు లోపలికి వెళితే కూర్చునేదానికి కుర్చీలు కూడా లేవు, ఆయన ఒక రాజులాగా వ్యవహరించేవాడు, ఎదురుకు ఇంకొక రాజు ఒక కుర్చీ ఉండేది, ఒక మనిషి కూర్చుంటే ఇంకో మిగతా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నిలబడుకొని ఉండాలి, అది మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే అటువంటి పరిస్థితి అక్కడ ఉంది అని. ఇదే వ్యవహారాన్ని మొదటి 1 సంవత్సరం రోజులు ముందుగానే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే వ్యవహారం మాట్లాడాడు, ఆనవ రమణారెడ్డి రెడ్డి ఇదే సబ్జెక్ట్ మాట్లాడారు, తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ 3 ఇదే వ్యవహారాన్ని మాట్లాడిన పరిస్థితి కూడా మనం మర్చిపోవచ్చు. అయితే దీంట్లో 2 టీడీపీకి వెళ్ళిపోయారు, టీడీపీ నుంచి 2 విజయంగా సాధించి తిరిగి ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ధనంజయ రెడ్డి వ్యవహార శైలి మీద మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరి టీడీపీ నేతలు కూడా వీళ్ళు చేసిన కొన్ని స్కామ్స్ విషయం మీద కూడా గట్టిగా పట్టుబడుతున్నారు, దీని మీద ఎటువంటి విచారణ జరగబోతుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రామదాస్ రైట్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఓటమిపై ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు, సీఎంఓలో పట్టి అధికారుల తీరుపై ఆగ్రహాన్ని అసంతృప్తిని ఇప్పుడు బయటపెడుతున్నారు, ముఖ్యంగా ధనంజయ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నేతలు. మన జక్కంపూడి రాజా, తాజాగా కేతిరెడ్డి ఈ సంచలన ఆరోపణలకు
చేస్తున్నారు. ధనంజయ రెడ్డి జగన్ను తప్పుదారి పట్టించారంటూ జక్కంపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. తామిచ్చిన ఆర్జీలను పట్టించుకోలేదని, జగన్కు నమ్మకంతో తామిచ్చే ఆర్జీలను ధనంజయ రెడ్డికి అప్పగిస్తే వాటిలో ఒక్కటి కూడా పరిష్కరించలేదనే సంచలన ఆరోపణ చేశారు. మరోవైపు కేతిరెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశారు. జక్కంపూడి ఈ మాటలను ఆయన సమర్థించారు. ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో తమకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపిస్తున్నారు. తమ ఓటమికి ఒక ప్రధాన కారణంగా నేతలు చెప్పుకొస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.